హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వసంత. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గో. ముందుగా ఈ గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, టమాటో, ఆనియన్, కరివేపాకు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ధనియాలు, పసుపు, ఎల్లిపాయ. తయారీ విధానం. ముందుగా మనం గోంగూర పచ్చడి కోసం గోంగూరను వీడియోలో చూపించిన విధంగా ఆకులను సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకులను ముందుగా వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి. ఈ గోంగూరతో పచ్చడి మాత్రమే కాకుండా పప్పు మరియు కర్రీ కూడా ఉంది. మీకు కావాలి అంటే ఆ వీడియోస్ మేము చేస్తాము, కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ గోంగూర వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో ఈ సీజన్లో ఇలా ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే వెజిటేబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లస్ ఇది నిలువ పచ్చడి, ఒక 10 డేస్ వరకు ఉంటుంది. అలాగే మనం పచ్చిమిరపకాయలు ఇంకా టమాటో ముక్కలు కూడా కడిగి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఈ బౌల్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకొని ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. టమాటో ముక్కలు, గోంగూర ఆకులు, పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికేంత వరకు స్టవ్ మీద పెట్టాలి. అంతలోపు మనం వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇది మరీ సన్నగా తురమకూడదండి. వీడియోలో చూపించిన విధంగా ఒక 4 పీసెస్ అలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఆకు మొత్తం దగ్గరికి అయిపోయింది. సో మనం ఇది దించేసుకుందాం. టమాటో ముక్కలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుండి టమాటో ముక్కల్ని ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి, తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా టమాటో ముక్కల్ని పక్కకు పెట్టుకొని మిగతా ఆకుని మనం రోట్లో దంచుకుందాం. ఇది మిక్సీలో వేస్తే మొత్తం ఒక పేస్ట్ లాగా అవుతుంది. సో రోట్లో దంచుకుంటే కొంచెం కచ్చాపక్కాగా బాగుంటుంది, అన్ని ఫ్లేవర్స్ తగులుతాయి. సో రోట్లో దంచితే టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా నూరుకున్న తర్వాత ఇందులో మనం టమాటో ముక్కలు కూడా వేసేసి కచ్చాపక్కగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో నుంచి కొంచెం పక్కకు పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని కొంచెం స్మాష్ లాగా చేయాలి. ఇప్పుడు మొత్తం కంప్లీట్ తొక్కు ఇందులో వేసేసుకొని ఒక్కసారి బాగా నూరుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం పోపుకి ఎల్లిపాయ ముక్కని కొంచెం దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి.
అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం దంచిపెట్టుకున్న ఎల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో నూరి పెట్టుకున్న తొక్కుని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దించేయచ్చు. అంతే అండి సింపుల్ అండ్ హెల్దీ గోంగూర పచ్చడి రెడీ. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.